క్వారంటైన్ సెంటర్లో ఐసోలేషన్ వార్డులో పనిచేసే ఉద్యోగుల శ్రమ అలా ఉంటే ఇక రోడ్లను శుభ్రం చేస్తూ ఎక్కడికక్కడే చెత్తను ఏరివేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల శ్రమను కూడా మనం గుర్తించాల్సి ఉంది. కరోనా కట్టడికి అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఎలాంటి కోతలు లేకుండా పూర్తి జీతం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. కరోనా నివారణకు వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు జగన్. కానీ ఈ కరోనా టైంలో వీళ్ళకి మాత్రం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంటు, శానిటేషన్ వర్కర్స్కు వీళ్ళకి మాత్రం మారల్గా ఫ్రంట్ లైన్లో ఉన్నారు, వాళ్ళని ఏదన్నా మోటివేట్ చేసే కార్యక్రమంలో భాగంగా వీళ్ళకి మాత్రం పూర్తి జీతాలు, కష్టం అనిపించినా కూడా కష్టమైనా కూడా ఖచ్చితంగా ఈ నెలకు సంబంధించినటువంటి ఎటువంటి డిఫోర్మెంట్ లేకుండా, ఎటువంటి పోస్ట్పోన్మెంట్ లేకుండా వీళ్ళకి మాత్రం ఇవ్వడానికి కూడా నిర్ణయం కూడా తీసుకోవడం. పరిసరాల పరిశుభ్రతలో శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కొన్ని కష్టాలను అనుభవిస్తున్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్న వారిని కొందరు దూరం పెడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. మన ఇళ్లలోంచి ఒకరోజు చెత్త బయటికి తీసుకెళ్ళకపోతేనే ముక్కు మూసుకొని కంపు ఎప్పుడు వెళ్ళిపోతుందిరా బాబు అనుకుంటాం. కానీ మనం ఇళ్లలో సేఫ్గా హ్యాపీగా ఉండాలి అంటే ఇలాంటి శానిటేషన్ సిబ్బంది 24 అవర్స్, ముఖ్యంగా ఈ షట్డౌన్ టైంలో ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు. నిత్యం నిరంతరం చెత్తని ఎత్తుతూ, చెత్తని తీస్తూ, కెమికల్ స్ప్రేస్ చేస్తూ, డిసిన్ఫెక్షన్స్ని జల్లుతూ మన కోసమే రోడ్ల మీద పొద్దున్నుంచి అర్ధరాత్రి వరకు కష్టపడుతూనే ఉన్నారు. వీళ్ళని శ్రమని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ఆర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ అని తెలియజేస్తూ, ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది ఫీల్డ్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆ కష్టాలపై మరింత సమాచారం వాడితోనే మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్, శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మా అందరి కోసం, కానీ మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు? ఫీల్డ్లో ఉన్నప్పుడు కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు కొద్ది కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు శానిటరీ సిబ్బంది మన కోసం పనిచేస్తున్నారు కదా అని కొంచెం కోఆపరేట్ చేస్తారు. కొంతమంది మాత్రం మా వర్కర్స్ వస్తే దూరంగా నుంచి అలా చేయడం, దూరంగా వర్కర్స్ ఇలా కవర్స్ ఇచ్చేయడం అలా చేస్తున్నారు. అట్లా చేయకుండా మా వర్కర్లు, మా పారిశుద్ధ్య కార్మికులు ప్రజారోగ్యం కోసం వాళ్ళ ప్రాణాలు సైతం పన్నంగా పెట్టి ఈరోజు నాడు వాళ్ళ కుటుంబాన్ని, ఆరోగ్యం అన్ని పక్కన పెట్టి ప్రజల కోసం ఈ వర్క్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా కొద్దిగా ఆదరిస్తే వర్కర్స్ కూడా కొద్ది హ్యాపీగా పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళు జీవితాలని, ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రజారోగ్యం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. పనిచేసిన ప్రజలు కూడా కొద్దిగా ఆదరిస్తే వాళ్ళని, వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆనందంగా హ్యాపీగా పనిచేస్తారు. పర్ఫెక్ట్, వెరీ వెల్ సార్. అమ్మ మీరు చెప్పండి, ఇంత ఎండలో సపోజ్ మీరు పనిచేస్తున్నారు, మీకు దాహం వేస్తుంది, దప్పికేస్తుంది, మంచినీళ్ళు తాగాలి అని అనిపిస్తుంది, ఆ టైంలో మీ దగ్గర ఉంటే సరే, లేకపోతే ఎవరినన్నా అడిగినా కానీ, లేకపోతే మీ ఇళ్ల వైపు నుంచి మీరు వచ్చేటప్పుడు మీ తోటి వారు కానీ, మీరు ఇప్పుడు శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఈ వర్క్ చేస్తున్నారు, కొంచెం ఏమన్నా మిమ్మల్ని అంటి ముట్టనట్టు చూసే అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఎదురయ్యాయా మీకు? ఎదురయ్యాయి మేడం. ఎలా ఉంటుంది అప్పుడు మీకు? బాధ కలుగుతుంది, బాధ కలుగుతుంది. అట్లాగే ఏం చేస్తాం చేస్తున్నాము. ఎందుకంటే మా పిల్లల్ని అందరినీ వదిలిపెట్టుకుండా మేము వచ్చి సేవం చేసినట్టుగా పని చేస్తున్నాము, కానీ మమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. సరిగా అర్థం చేసుకోవాలి అందరూ. అంతే, మంచినీళ్ళు కావాలన్నప్పుడు ఎవరైనా ఇస్తారా? ఇవ్వట్లేదు, ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. సో మొత్తానికి ఒక్క మాటలో వీళ్ళని ఎలా చూస్తున్నారు, వీళ్ళు ఏమని కోరుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది కదా. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అలాంటి బస్సు ఒకటి ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ లాక్డౌన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన వసతులు వీళ్ళ కోసం కల్పించారు. వీళ్ళందరూ ఇలా కష్టపడేది కూడా మన కోసమే, ఆఫ్ కోర్స్ పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీ యాజ్ వెల్. కాకపోతే వీళ్ళని కూడా గౌరవించడం మన మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇందాక ఆయన చెప్పినట్లుగా ఎక్కడ పడితే అక్కడ మాస్కులు డిస్పోజ్ చేయకూడదు. ఒక పర్టికులర్ కవర్లో పెట్టి మాత్రమే, ర్యాప్ చేసి మాత్రమే దాన్ని బయటకు పడేయడం ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోవాల్సిన పాయింట్. ఈ పర్టికులర్ కరోనా వైరస్ టైం ఎక్కువగా ఉన్న ఫోకస్లో ఎస్పెషల్లీ. అండ్ పాయింట్ నెంబర్ 2, వీళ్ళు కూడా మనుషులే కాబట్టి ఫీల్డ్లో ఉన్నప్పుడు కనీసం దాహం వేసినా, తినడానికి ఆకలి వేసినప్పుడు తినడానికి ఏమైనా రిక్వెస్ట్ చేసినా చూసి చూడనట్టు అట్లా వదిలేయకుండా వాళ్ళ పట్ల కూడా ఎంతైనా సరే మనం రెస్పాన్సిబుల్గా, కొంచెం కన్సిడరేట్గా ఉండాల్సిన నీడ్. దిస్ ఈస్ వెరీ 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 మ్యాండేటరీ అని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ, విత్ కెమెరా పర్సన్ సుధీర్, దీప్తి, TV9, విజయవాడ నుంచి.